అందరినీ ఆయన ఇంటి పేరునే మార్చుకుని ఆ చిత్రంతో వెన్నెలలో ఓలలాడిస్తున్నారని చెప్పాలి. ప్రతి పాటలోనూ అర్థం పరమార్థం లేకుండా ఏ రోజు ఆయన రాసింది లేదు. ప్రతి ఒక్కరిని మేలుకొలిపే ఆయన జయం. ఏ విధంగా చెప్పాలనుకున్నా ఇక్కడ అమావాస్యని మిగిల్చి వెన్నెలను తీసుకెళ్ళిపోయాడు దేవుడు. పాడడానికి బాలు గారిని, ఆడడానికి శివశంకర్ మాస్టర్ని, వాళ్ళిద్దరే ఉంటే సరిపోతుందని సిరివెన్నెల గారు రాయడానికి కూడా తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి ఒక రోజు ఇంత ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. గురువు గారితో చాలా మంచి అనుబంధం ఉంది మనందరికీ. చాలా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటారు వాళ్ళ అబ్బాయి. మేమందరం ఒక దగ్గర సంగీతం నేర్చుకునేటప్పుడు వాళ్ళతో మా ఇంటికి వస్తూ ఉంటారు. చాలా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్ప ఏం చేయలేం. దేవుడికి ఇష్టమైన వాళ్ళందరినీ ముందుగా తొందరగా తీసుకెళ్ళిపోతాడు. అదే గురువు గారి విషయంలో జరిగిందని అనుకుంటున్నాను. తెలుగు సినిమాకి ఈరోజు కలం మూగపోయింది. ఇక ముందు మళ్ళీ అలాంటి కలం పుడుతుందని నేను అనుకుంటున్నాను. ఆ కలం మన సినిమా బలం వెళ్ళిపోయింది. చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఏదో గుండెని ఎవరో పిండుతున్నట్టుగా ఉంది. తెలియని బాధ ఆవహించేసింది నిన్నటి నుంచి. బాలు గారి విషయంలో, సిరివెన్నెల గారి విషయంలో, వేటూరు గారి విషయంలో జీర్ణించుకోలేని విషయాలు ఇవన్నీ. మహానుభావులు అందరూ వెళ్ళిపోయారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. శాంతి.